ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్వ్యూస్. శివాజీ గారి జర్నీ ఏదైతే ఉందో, నెవర్ ఎండింగ్ జర్నీలో అనిపించింది. అసలు చూస్తున్నంతసేపు ఇంకా 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 ఉంది, ఇంకా ఉంది, ఇంకా ఉండాలి అన్నట్టు ఉంది. ఏది లేదు ఆ జర్నీలో అనిపించింది. ప్రతి ఎలిమెంట్ ఉన్నాయి ఆ జర్నీలో. లిటరల్గా శివాజీ గారి జర్నీని డిస్క్రైబ్ చేయాలంటే సింగిల్ వర్డ్లో గూస్ బంప్స్. సో నాకు తెలిసి, నాకే కాదు మీలో చాలామంది కూడా గూస్ బంప్స్ ఫీల్ అయి ఉంటారు. ఇంకా లిటరల్గా చెప్పాలంటే శివాజీ గారి జర్నీని డిస్క్రైబ్ చేస్తూ ఎవరైనా పోస్ట్ పెట్టినా, ఏదైనా మీమ్ పెట్టినా, ఏదైనా వీడియో పెట్టినా ఖచ్చితంగా గూస్ బంప్స్ అనే పదం వాడతారు. రాసి ఐ నేను బెట్ చేస్తాను విషయం మీద. అసలు ఆ వర్డ్ లేకుండా ఆయన జర్నీని మాత్రం డిస్క్రైబ్ చేయలేరు. సో ప్రతి ఒక్కరు లిటరల్గా ఫీల్ అయ్యి ఉంటారు ఆ జర్నీని చూస్తే. ఎందుకంటే ఆయన జర్నీలో ప్రతి ఎలిమెంట్ ఉంది. ఎంటర్టైన్మెంట్ ఉంది, కామెడీ ఉంది, సీరియస్నెస్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, రిలేషన్షిప్స్ ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి, ఏది లేదు అందులో. ఒక బాధ్యత ఉంది, పెయిన్ ఉంది, రెస్పాన్సిబిలిటీస్, ప్రతి ఎలిమెంట్ ఉంది. ఇంకా చెప్పాలంటే ప్రతి కంటెస్టెంట్తోనూ ఆయనకి ఏదో ఒక ఎలిమెంట్తో రిలేషన్ ఉంది. ప్రతి కంటెస్టెంట్తోనూ, ఈవెన్ 1 వీక్లో వెళ్ళిపోయిన వాళ్ళతో కూడా ఏదో ఒకటి వాళ్ళకి ఉంది. ప్రతి కంటెస్టెంట్ కనిపించాడు ఆ జర్నీలో. సో అలాంటి జర్నీ అసలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ జర్నీలో అనిపించింది. ఆయన ఆడిన గేమ్ అలాంటిది. సో ఎవరైనా సరే ఆ రేంజ్లో ఇంకా చూపించాల్సిందే, పొగడాల్సిందే. బిగ్ బాస్కి ఆయన ఇంకా ఆప్షన్స్ ఏం వదల. సో ఇలా చేయాల్సిందే అని చెప్పి సీరియస్ ఫిజికల్ టాస్క్లో కూడా ఎంటర్టైన్మెంట్ యాంగిల్ చూపిస్తూ, అది ఒక రోజావనం, అందులో ఒక కెవ్వు, కెవ్వు కాదు కేవ్, ఆ కేవ్ లోపల ఒక పువ్వు అని చెప్పి ఆయన దాన్ని ఒక మైండ్ గేమ్ ఆడతా అపోజిషన్ టీమ్ని ఆ రోజు రాత్రి ముచ్చెమటలు పట్టించి 3 చెరువుల నీళ్లు తాగించిన వైరం మాత్రం ఎంత చెప్పుకున్నా తక్కువే రాజా. ఆ రేంజ్లో ఆయన ఆయన ప్రభావం, ఆయన హవా నడిచింది. సో ఆ చేతి గాయం అయితే ఏదైతే ఉందో అది కొంచెం ఆయన డౌన్ చేసింది. కానీ అది కూడా లేకపోతే కనుక ఈ సీజన్ ఇప్పటివరకు మనం ఏదైతే వన్ సైడెడ్ అనుకోలేదో ఖచ్చితంగా ఒక పాయింట్ ఆఫ్ టైంకి వన్ సైడ్ అయిపోయింది. ఆ రేంజ్ హవా వచ్చింది. ఒక చాణిక్యుడిగా, ఒక మాస్టర్ మైండ్గా ఆయన ఆడిన ఆట. చివరికి ఆయన మీద ఎవరైనా ఎలిగేషన్ వేస్తే ఆయన కాదు హోస్ట్ ఆయన డిపెండ్ చేశాడంటే ఆయన ఏ రేంజ్ గేమ్ ఆడారో చూడండి. అది కూడా జర్నీలో వచ్చిందనమాట. శివాజీ గారు బయాస్డ్గా ఉన్నారంటే ఎక్కడున్నారమ్మా అని చెప్పి హోస్ట్ తాను డిపెండ్ చేశారు. సో ఇప్పుడు చివరి వీక్ వచ్చిన తర్వాత కూడా ఈవెన్ వీళ్ళు బయటికి వెళ్ళాక కూడా మళ్ళీ ఎపిసోడ్స్ చూసుకున్నా ఆయన మనతో ఏం గేమ్ ఆడారా అని డీకోడ్ చేసుకోవడానికి 4-5 రోజులు పడుతుంది. సో ఎలాంటి గేమ్ ఆడారు అని చెప్పి. సో ఆ రేంజ్లో ఆయన గేమ్ కానీ ఆయనటి ఆయన జర్నీ కానీ సాగిందనమాట. సూపర్ అంటే సూపర్ కనిపించింది నాకైతే మాత్రం. లిటరల్గా గూస్ బంప్స్ వచ్చినాయి. ఇది మాత్రం అవ్వదని చెప్పట్లేదు. సో ఆ మ్యూజిక్కి, ఆ జర్నీ చూస్తా, బిగ్ బాస్ అలా పొగుడుతూ ఉంటే బాగా అనిపించింది. మధ్యాహ్నం చెప్పినట్టే శివాజీ లేకుండా స్పై లేదు, శివాజీ లేకుండా స్పా లేదు, శివాజీ లేకుండా బిగ్ బాస్ 7కి ఇంత సీన్ లేదు. సో ఆ రేంజ్ మార్క్ నేను క్రియేట్ చేశాడు. ఆయన మైండ్ గేమ్ గురించి రాబోయే కొన్ని సీజన్స్ వరకు కూడా అరే అడేంట్రా శివాజీలాగా ఆడుతున్నాడు, ఏమో మైండ్ గేము, అరే శివాజీలాగా మైండ్ గేమ్ ఆడాలంటే అవ్వదరా, అరే శివాజీలా చేస్తున్నాడు రీడు అలాగని చెప్పి ఆయన గేమ్ని రిఫర్ చేస్తాం మాటలు ఉంటాయి. ఇది కూడా మీరు రాసి పెట్టుకోండి. ఎవరైనా మైండ్ గేమ్ ఆడితే ఆయనలాగా ఆడలేకపోయాడనో, ఆయనలాగే ఆడాడనో, ఆయన కాపీ చేశాడనో, ఆయన అంత సీన్ లేదనో, ఇలాంటి కంపారిజన్స్ ఖచ్చితంగా వస్తాయి. సో అలాంటి మార్క్ని ఆయన క్రియేట్ చేశాడు. మనకి ఇది కొత్త. ఇప్పటివరకు మనం చూసిన బిగ్ బాస్లో ఇలా మైండ్ గేమ్ ఆడతా, మైండ్తో ముప్పతిప్పలు పెట్టేవాళ్ళు కొత్త అనమాట. సో లిటరల్గా అక్కడ బాగా చేశారనమాట ఆయన. ఒక బిగ్ బాస్కి ఒక కొత్త యాంగిల్ని చూపించారు. బిగ్ బాస్ గేమ్ని ఇలా కూడా ఆడచ్చు, ఇలా కూడా ఆడాలి, ఇలాగే ఆడాలి అన్న ఒక యాంగిల్ కూడా ఆడియన్స్కి చూపించారు. సూపర్. సో నిజంగా దాన్ని చర్చించాలి ఆయనతో. ఎలా ఇది ఎలా ఆడారు అంటే అదృశ్యంగా జరిగిందా, నిజంగా జరిగిందా, ఎలా డీకోడ్ చేశారు ఏంటి అని చెప్పి సూపర్ అనిపించింది. నెక్స్ట్ ప్రియాంక గారి జర్నీ చూస్తే అంత అదర్ సైడ్. ప్రియాంక గారి జర్నీని స్టార్టింగ్లో బిగ్ బాస్ నాకు కొద్దిగా డిసప్పాయింటెడ్ అనిపించింది. ఆనెస్ట్గా చెప్తాను. ఎందుకు అనిపించింది అంటే బిగ్ బాస్ మీద కోపం వచ్చింది. స్టార్టింగ్ ఆయన 3 పదాలు యూజ్ చేశారు జర్నీని. అది విన్నప్పుడు నాకు బిల్లు అనిపించింది. అరే ఏం చెప్పారు అని చెప్పి ఆయన ఏం చెప్పారంటే, ఒక్క నిమిషం నేను రాంగ్ ఇది ఓపెన్ చేసేసాను అనమాట. 3 మాటలు ఏం చెప్పారంటే, స్నేహానికి విధేయత, స్నేహానికి విధేయత, నిర్భయంగా నోటి మాట, దృఢ సంకల్పంతో ఆడే ఆట. ఈ 3 మాటలు ఆయన చెప్పారు. ఎంత బాగున్నాయి ఆ మాటలు. ఈ మాటల మీద కనుక తన జర్నీని మొత్తాన్ని రన్ చేసి ఉంటే సూపర్ ఉండేది. దీని తర్వాత ఆయన ఏదైతే చెప్పారో, ఆ స్నేహం మీరు ఎలా చేశారు, ఆ కిచెన్లో ఎలా ఆడారు అని చెప్పి అది నాకు చాలా డిసప్పాయింటింగ్ అనిపించినాయి. నాకు అక్కడ గేమ్ని పొగిడినట్టు అనిపించలా, చాలా కోపం వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ప్రియాంక చాలా స్ట్రాంగ్గా ఆడారు గేమ్ని. చెప్పాలంటే ఆడపిల్లలందరూ వచ్చిన పిల్లలందరూ వచ్చినట్టు వెళ్ళిపోతా ఉంటే చివరికి తను టాప్ 5 టాప్ 6 వరకు చేరుకున్నారంటే ఆవిడ ఎంత గేమ్ ఆడారు.
ఆవిడ స్టాండ్ ఎప్పుడు ఆవిడ ఫామ్ గా తీసుకున్నారు. ఎవరైనా సరే ఎదుటి వ్యక్తి ఈవెన్ మనం శివాజీ గారి కోసం ఎంత చెప్పుకున్న శివాజీ గారైనా సరే తప్పు మాట్లాడితే ఆవిడకి నచ్చకపోతే స్టాండ్ తీసుకొని కరెక్ట్ గా ఆవిడ ఎదిరించగలిగారు. ఆవిడ స్టాండ్ మీద ఆవిడ నుంచున్నారు. ఆవిడ ఆడిన ఆట చాలా బలమైన ఆట. పొట్టి పిల్ల కాదు గట్టి పిల్ల అన్నారు కదా, కరెక్టే. కానీ ఆ కొన్ని మాటలు ఎవరైతే రాశారో అది సరిగ్గా రాయలేదు అనిపించింది. అది పొగిడినట్టు కాకుండా రాంగ్ వెళ్ళిపోతాయేమో ఆడియన్స్ కనిపించింది. సో అలాగే అనిపిస్తున్నాయి, కనిపించడం కాదు అలాగే అనిపిస్తున్నాయి అనమాట తను ఆడిన నాటికి. ప్రియాంక ఎంత స్ట్రాంగ్ అనేది ఇంకోటి చెప్తాను చూడండి. ఆడిన ప్రతి గేమ్లోనూ మోస్ట్ ఆఫ్ టైమ్స్ తను 100% ఇచ్చి చివరి దాకా వచ్చాడు. ప్రతి దాంట్లో ప్రతిసారి కంటెంట్ రావటం, హౌస్ మేట్ అయ్యేటప్పుడు చివరి దాకా వెళ్ళేవాళ్ళు, కెప్టెన్ అయినప్పుడు చివరి దాకా వెళ్ళేవాళ్ళు. అలా ప్రియాంక కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్గా కాదులే కానీ ఎవరైనా సరే హౌస్లో అలా ప్రియాంక కాకుండా ప్రియాంక ప్లేస్లో వేరే వాళ్ళు ఎవరైనా ఉండుంటే ఎప్పుడో బ్రేక్డౌన్ అయిపోయేవాళ్ళు. ఎప్పుడో మొత్తం కంప్లీట్ బ్రేక్డౌన్ అయ్యి అసలు బ్రేక్డౌన్ అనేది రైట్ కూడా కంప్లీట్గా కొలాప్స్ అయిపోయేవాళ్ళు. అసలు కొలాప్స్ అయిపోయి ఏంటి ఇలా జరుగుతుంది, నాకెందుకు ఇలా జరుగుతుంది, చివరి దాకా వచ్చినా కూడా నన్ను ఎందుకు నేను ఎందుకు సాధించలేకపోతున్నాను, ఎందుకు కెప్టెన్ అవ్వలేకపోతున్నాను, ఎందుకు హౌస్మేట్ అవ్వలేకపోతున్నాను అని చెప్పి కంప్లీట్గా కొలాప్స్ అయిపోయేవాళ్ళు. కంప్లీట్గా అసలు మొత్తం సహనం అన్నీ కోల్పోయేవాళ్ళు. కానీ తను ప్రతిసారి చివరికి వచ్చి ఓడిపోయినా కూడా దాన్ని నవ్వుతానే యాక్సెప్ట్ చేసి మళ్ళీ గేమ్ మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసినాడు. మళ్ళీ అంతే పోరాటపడి అంతే ఇది చూపించి 100% ఇచ్చి మళ్ళీ చివరి దాకా వెళ్ళేవాళ్ళు. అక్కడ మళ్ళీ ఎవరైనా తీసేసినా మళ్ళీ బాధపడినా మళ్ళీ నెక్స్ట్ గేమ్ రెడీ. అంతేగాని ఎప్పుడు కూడా తన స్ట్రెంగ్త్ ఏదైతే తన ఆత్మవిశ్వాసాన్ని తను కోల్పోలేదు. అంత స్ట్రాంగ్గా ఆడి ఇంతమంది అబ్బాయిలతో పోరాడి చివరి దాకా వస్తే ఆ రెండు సెంటెన్సెస్ చాలా బాధించినాడు జర్నీలో. అదర్వైజ్ జర్నీ మాత్రం సూపర్, నిజంగా శివంగిలాగా ఆడారు. పొట్టిపిల్ల కాదు గట్టిపిల్ల. సో నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆవిడకి మాత్రం. సో అమ్మాయిలు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, ఎంత ఒపీనియేటెడ్గా ఉండాలి, ఎంత బాగా స్టాండ్ తీసుకోవాలి అని చెప్పి తను డిఫైన్ చేశారు. బిగ్గెస్ట్ క్వాలిటీ ఏంటంటే చాలామంది అమ్మాయిలు ధైర్యంగా అందరి ముందు మాట్లాడినా కూడా దాని తర్వాత మళ్ళీ ఈడుపుచ్చు చేస్తుంది వాళ్ళకి, వాళ్ళు ఈడ్ చేస్తారు. కానీ ప్రియాంక అలా కాదు, ధైర్యంగా మాట్లాడి ధైర్యంగా తన స్టాండ్ చెప్పి ధైర్యంగా తన మాటలు చెప్పి ధైర్యంగా తన ఒపీనియన్స్ని చెప్పి అంతే ధైర్యంగా అంతే ఇదితో ఉండేవాళ్ళు. అది ఎవరైనా ఆపోజిట్ పర్సన్ తను అనుకున్నది తను చెప్పేవాళ్ళు. సో నిజంగా సూపర్. సో జర్నీ కూడా చాలా బాగా వచ్చింది. ఆవిడ జర్నీ చూపించిన విధానం, ఆవిడ ఫైట్స్ కానీ ఏవి కానీ కొద్దిగా ఏంటంటే ఆ 4 మాటలు అవి ప్లస్ కొంచెం ఇంకా మంచి క్లిప్స్ మంచివి ఏమైనా పెట్టుంటే బాగుండేది అనిపించింది. అదర్వైజ్ జర్నీ మాత్రం సూపర్. సో జర్నీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కొద్దిగా డీటెయిల్గా దాని గురించి మాట్లాడుకుందాం. నచ్చితే వీడియోని లైక్ చేయండి, నచ్చితే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో శివాజీ గారిది ఫస్ట్ జర్నీ అనమాట. మధ్యలో ఈ జర్నీ కాకుండా ఇంకొన్ని 2-3 క్లిప్స్ ఉన్నాయి. అర్జున్ది ఎవరిది ఏదైతే ఉందో నేను చెప్పాను కదా, అర్జున్ కొద్దిగా ఫీల్ అయ్యాడు ఆ మాటలు చూసిన తర్వాత, ఆ జర్నీ వీడియో చూపించిన తర్వాత తను అనుకున్నాడు ఓకే మా ఇద్దరిది బాండింగ్ బాగుంది నేనే బ్రేక్ చేశానని చెప్పి. సమూహం మనకి బలగం రాకపోవడానికి ఇదేమైనా కారణం అయి ఉంటుందా అన్న ఒక ఆలోచన కూడా వచ్చిండొచ్చు ఇలా ఉండేదేమో అని చెప్పి. సో చివరికి ఈరోజు ఎవరి జర్నీలు కూడా అలాంటిదే, అర్జున్దే జర్నీ, అర్జున్ది బాండింగ్ కూడా చూపించుండొచ్చు. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో శివాజీ గారికి వచ్చాడు, అయ్యో స్వామి ఆ సాంగ్ వేశారు అనమాట. ఆయన నడవటం కూడా అలాగే వెనకాల 2 చేతులు వేసుకొని నీట్గా ఒక పెద్ద ఇలాగే నడుచుకుంటూ వస్తా ఉన్నాడు. సో బిగ్ బాస్ ఆయన ఏమి పొడిగారంటే, ఒక సామాన్యుడిగా మొదలైన మీ ప్రయాణం, ఆయన ఒక వాయిస్ ఆర్టిస్ట్ యాక్టర్ కాకముందు చాలా సినిమాలకి ఆయన డబ్బింగ్ చెప్పారు. ఎవరికైనా తెలియపోతే నితిన్కి దిల్ వరకు చెప్పినట్టున్నారు, దిల్లికి ముందు వరకు జయం వీటన్నిటికీ ఆయనే డబ్బింగ్ చెప్పారు. చాలా తమిళ సినిమాలు తెలుగులో వచ్చిన వాటికి కూడా ఆయన డబ్బింగ్ చెప్పారు. డబ్బింగ్ ఆర్టిస్ట్గా తెలియకపోతే చెప్తున్నా. సో డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఒక యాక్టివిస్ట్గా ఏంటి ఒక నటుడిగా వివిధ సమయాల్లో వివిధ పాత్రలతో ఆయన మన ముందు కనిపించారు. ఎంచుకున్న ప్రతి పాత్రకి ఏంటి అంకితమైన తీరు అద్భుతం. బట్ బిగ్ బాస్ జర్నీ అనేది డిఫరెంట్, ఇది కేవలం యాక్టింగ్ ఇదేం కాదు. ఇక్కడ కూడా మీరు పోషించాల్సిన పాత్ర శివాజీ అంటే మీకు మీరే ఉండాలి, మీకు మీరే ఇక్కడ నెగ్గుకు రావాలి అని చెప్పి దాన్ని డిస్క్రైబ్ చేశారన్నమాట. మీ ముందున్న అనుభవాన్నంతటినీ ఈ ప్రయాణంకి భిన్నం, ఇక్కడ మీరు పోషించాల్సిన పాత్ర పేరు శివాజీ అని చెప్పారు. బయట ప్రపంచంలో ఎదురైన ఆయన అనుభవాలన్నీ, సో మొత్తం ఆయన ఎక్స్పీరియన్సెస్ అన్నింటినీ కలిపి ఇక్కడ ఎటువంటి పరిస్థితులైనా స్థితి ప్రజ్ఞత కోల్పోకుండా అంటే ఎక్కడ తడబడకుండా ఎక్కడ కదలకుండా సో తన అనుభవాన్ని మొత్తం రంగరించి ఈ గేమ్ని ముందుకు తీసుకెళ్లిన విధానాన్ని బిగ్ బాస్ మెచ్చుకున్నాడు అన్నమాట. కోకుండా మిమ్మల్ని ముందుకు నడిపింది ఈ విషయం మీరు ఇంట్లో కడిగిపెట్టిన మొదటి రోజునే స్పష్టంగా అర్థమైందని చెప్పి వాళ్ళకే కాదు ఆడియన్స్కి కూడా అర్థమై ఉంటుంది చాలా క్లియర్గా చెప్పారు. ఆయన గేమ్ అంటే ఆయన అనుభవం అడుగడుగున ఆయనకి చాలా వరకు సహాయపడింది. అనుభవం ఉంటేనే సరిపోదు, దాన్ని ఉపయోగించిన తీరు కూడా. సో అనుభవాలు చాలామందికి ఉంటాయి, బట్ ఆ అనుభవాన్ని మనం ఆ టైంకి గుర్తు చేసుకొని ఓకే ఈ సిచ్యువేషన్ ఇలా చేయాలి ఇలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పి బిగ్ బాస్ ఎంత మనం చూసినా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొత్తగానే ఉంటుంది. బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తానన్నప్పుడు మీరు నన్ను ఇంప్రెస్ చేయండి అని ఒక టాస్క్ ఇచ్చినప్పుడు దాన్ని ఆయన టేక్ ఓవర్ చేసిన విధానం అందరికంటే భిన్నంగా అనిపించింది నాకు. ఫస్ట్ టైం చూసినప్పుడు భిన్నంగా ఈయనేంటి
బిగ్ బాస్ ఇంప్రెస్ చేయమన్నాడు కానీ ఇస్తాడు కదా ఏదో ఒకటి, ఇలా చేయండి అనో, యాక్ట్ చేయండి అనో, లేదంటే ఏదో చేయండి అనో, అందరు రెడీగా ఉన్నారు, ఏదైనా చేయమంటారేమో అని చెప్పి ఆయనైనా యాక్షన్ స్టార్ట్ అని చెప్పి వెళ్ళి ఆయనకాయనే లీడ్ తీసుకొని ఆయనకాయనే చేసిన విధానం మాత్రం నెక్స్ట్ లెవెల్. అది బిగ్ బాస్ టీం కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. ఆ కాఫీ కోసం ఆయన సృష్టించిన ఏదైతే ఉందో ఆగం ఆగం చేశాడు ఆయన ఆ రోజు నెక్స్ట్ లెవెల్. సో యాక్టివిటీ ఏరియాకి పిలిచి ఆయన కాఫీ ఇచ్చి మరీ పంపించారు. ఆయన్ని ఆ రోజే ఒక కంటెంటర్గా కూడా చేశారు బిగ్ బాస్. అక్కడి నుంచే గేమ్ అసలు స్టార్ట్ అయింది. అదే ఫస్ట్ వారం అనుకుంటే కదా స్టార్ట్ అయిపోయింది. బయట ప్రపంచం ఎదురు ఇది చెప్పేసుకుందాం. నెక్స్ట్ ఈ విషయం మీరు ఇంట్లో అడిగిపెట్టి మొదటి రోజే మాకు అర్థమైంది. ఇదే బయట మిమ్మల్ని శివన్న కూడా చేసింది అని చెప్పి మిమ్మల్ని ఒక వేలెత్తి చూపితే మిగతా నాలుగు వేలు వాళ్ళ వైపు చూపించే మాట్లాడేంత మాటకారి మీరు అని చెప్పి ఇది బిగ్ బాస్ టీంకి నాగార్జున గారికి కూడా ఒక అనుభవమే. ఎందుకంటే ఆయనతో మాట చెప్పాలి అంటే మనకంతా అక్కడ చూసుండాలి, మనకంత అవగాహన ఉండాలి, లేదంటే ఆయనతో ఆర్గ్యుమెంట్ చేయడం అంటే కష్టమే అది, అది ఎవరికైనా సరే. సో ఒక ఆర్గ్యుమెంట్ ఒక పాయింట్ నువ్వు చెప్తే ఆ పాయింట్కి భిన్నంగా నాలుగు పాయింట్లు చెప్పగలడు ఆయన. నాకు తెలిసి చాలామంది వాళ్ళ గేమ్ను కూడా మధ్యలో ఇంత ఎందుకులే అని చెప్పి వెనక్కి తగ్గారు. వెనక్కి తగ్గి ఎందుకు ఇంత పెట్టుకోకూడదు, ఇంత మంచిగా ఉండాలి అన్నట్టే ముందుకెళ్ళారు. తప్పితే అది అర్థమైంది వాళ్ళకి ఇంత పెట్టుకుంటే ఏదైనా అయ్యిద్దని చెప్పి ఎప్పుడైతే నాగార్జున గారి డిపెండ్ చేశారో అలాంటి లూప్స్ అసలు లేకుండా వదిలేరు ఆయన. గ్యాప్స్ లాంటివి ఏం లేవు ఆయన ఆటలో. సో నెక్స్ట్ లెవెల్ ఆట. సో బిగ్ బాస్ ఇంకెంత పొగుడుతారో తెలిసిందేగా. సరైన సమయంలో సరైన పావులు కదిపి చాణిక్యుడిగా నిలిచారని చెప్పి చాణిక్యుడిగా మాస్టర్ మైండ్గా మాస్టర్ మైండ్ అనే వర్డ్ వాడాల నేను చెప్పండి అది నేను ఇచ్చిందే అంటే చాలామంది అనుకున్నారు కానీ ఫస్ట్ నేను అనుకున్నది. సో అది వాడింటే ఇంకా బాగుండేది. సో చాణిక్యుడు అనే పదం కూడా ఆ టైంలో నాకు ఎవరు పింగ్ చేశారు వాళ్ళు వాడకముందే నేను వాడింటే బాగుండేది అనిపించింది. బట్ ఎనిహో, సో చాణిక్యుడిగా ఆయన రచించిన ఇది శివాజీ వ్యూహం, చాణిక్య వ్యూహం అన్న రీతిలో ఆయన గేమ్ సాగింది. ఈ ప్రయాణంలో మిగతా వారితో సమానంగా టాస్కుల్లో పోటీ పడి మీ గాయం మిమ్మల్ని ఎంత బాధించినా ఓటమి వైపు చూడలేదని. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఆయన వయసుకి ఆయన అనుభవం ఎంత ప్లస్ అయిందో, ఆయన వయసు ఆయనకి కొన్ని టాస్కుల్లో అంత మైనస్ కూడా, కానీ ఆ మైనస్ను కూడా ఆయన చూపించలేదు. అక్కడ కుర్రాళ్ళకి సమానంగా ఈవెన్ కొంతమంది కుర్రాళ్ళ కంటే ఎక్కువగా ఆడారు ఆయన. సో కుర్రాళ్ళు కూడా ఓడిపోయారు ఆయన ముందు. సో ఆ బొమ్మ తీసుకుని పరిగెత్తడంలో కానీ ఆ స్పన్నులు బిగించే ఆ స్మైల్ టాస్క్లో ఆయన చూపించిన ఆయన ఎఫర్ట్స్ కానీ అసలు ఏమైనా ఉందా నెక్స్ట్ లెవెల్. లాస్ట్కి వచ్చి ఆ టికెట్ టు ఫినాలే టాస్క్లో కూడా ఆ ముళ్ళు తిరుగుతున్నప్పుడు ఆ జంప్ చేయటం కానీ ఇప్పుడు ఓటెపీల్లో ఆ స్విమ్మింగ్ పూల్లో పరిగెత్తుకెళ్ళి దూకటం కానీ ఏదైనా సరే ఎక్కడైనా సరే ఎఫర్ట్స్ చూపించడమే కాదు టాస్క్లు గెలిచి కూడా చూపించారు. మెజారిటీ టాస్క్ గెలిచారనమాట, కొన్ని గెలిపించారు కూడా. సో ఎక్కడైతే తన బ్రెయిన్ వాడాలో అక్కడ బ్రెయిన్ వాడి గెలిపించారు. ఎక్కడైతే తన బలం వాడాలో అక్కడ బలం వాడి కూడా గెలిపించారు. సో అనుభవం ప్లస్ అయింది. అదే అనుభవం అదే వయసు ఎక్కడైతే ఈ ఫిజికల్ టాస్క్లో మైనస్ అవుతాయి అనుకున్నామో అక్కడ కూడా మైనస్ అవ్వకుండా ఆయన ప్లస్ చేసుకున్నారు. ఒక్క భుజం గాయం కనుక అవ్వకపోయింటే ఈరోజు బిగ్ బాస్ సీజన్ 7 ఎప్పుడో వన్ సైడెడ్ అయిపోయేది నాకు అలా అనిపించింది అనమాట. సో ఆ గేమ్స్ని ఆ టాస్క్ల మధ్యలో వీటన్నిటిని ఆడేసి మధ్యలో ఈ నొప్పితో ఈ బాధతో వెళ్ళిపోతా ఇలాంటి మాటలన్నీ వచ్చినా ఎన్ని లేకుండా కనుక ఆయన అంతే ఆరోగ్యంగా ఉండుంటే కనుక సీజన్ ఎప్పుడు వన్ సైడ్ అయ్యేదేమో అని అనుకోవటంలో అతిశయోక్తి లేదు. కంటెస్టెంట్గా మొదలై కన్ఫర్మేషన్ పొంది హౌస్మేట్గా నిలిచారు. కానీ ఆ హోదా ఇతర కంటెస్టెంట్స్ తీసేసినా కూడా ఈయన హౌస్మేట్ అయినప్పుడు ఆ పౌరస్త్రాన్ని బయాజ్డ్గా ఉన్నారని చెప్పి తీసేసినా కూడా చివరికి అదే కంటెస్టెంట్స్ ఆయనకి ర్యాంకింగ్స్ టాస్క్లో 1 ఇచ్చారు. ఆ రోజు వాళ్ళు కూడా అదే చెప్పారు, అన్న మీది మీ పౌరస్త్రా తీసేసుకున్నామని చెప్పి మీరు బాధపడతా ఉంటారు కదా, ఇప్పుడు చూడు మేమే మిమ్మల్ని 1 పెట్టామని చెప్పి అలాంటి ఆట ఆయన ఆడగలిగారు. సో ప్రతి ఒక్కరితో అక్కడ ఆయనకు ఒక బాండింగ్ ఉంది, ఒక మంచి ఉంది, ఒక చెడు ఉంది, ఒక ఫైటు ఉంది, ఒక హాస్యం ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ కంటెస్టెంట్తో ఇది లేదు అని లేదనమాట, ప్రతీది ఉంది. సో మిగతా అక్కడ వాళ్ళ బాండింగ్ ఆ స్పై బాండింగ్ని చెంత చెప్పుకున్న తక్కువే. వాళ్ళని ఎవరినైనా ఆయన ఎంకరేజ్ చేశారు ఆ జర్నీలో కూడా మీరు చూస్తే. సో ప్రతి ఒక్కరిని ఎంకరేజింగ్గానే తీసుకెళ్లారు ముందుకి, ఇంకో ఇది నీ ఆట ఇది నువ్వు వాడాలి, ఇది నీ ఆట నువ్వు వాడాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేశారు. ఆయన దగ్గరికి వచ్చి ఆయన్ని అడిగిన ప్రతి ఒక్కరికి ఆయన సహాయం చేశారనే చెప్పాలి. సో కొంతమంది దూరమైనా కొంతమంది దగ్గరైనా సరే ఆయన ఆటలో మాత్రం ఆయన ఎప్పుడు ఏమంటారు ఆ ప్రజ్ఞత విఘ్నత ఆ విఘ్నత కోల్పోకుండా ఆడారు. ఎక్కడ కూడా నోరు జారకుండా ఏమి చేయకుండా అడుగడుగునా కూడా ఎక్కడైనా ఇలా జారారు అని చెప్పి బయట నాగార్జున గారు ఇలా కుషిన్ చేసినా కూడా లేదు నేను ఆ విధంగా అనలేదని చెప్పి తన స్టాండ్ తీసుకొని ఎదుటి వ్యక్తి నాగార్జున అయినా కూడా చాలామంది అవునా సార్ ఓకే సార్ సారీ సార్ అలా అనుంటాయి అని చెప్పి అనుకుంటే లేదు సార్ నేను అలా అనలేదు అది నా పాయింట్ కాదు అది నా మాట కాదు నా మాట అది కాదు నేను అన్న విధానం అది కాదు మీరు అందరినీ కలపద్దని చెప్పి తన మాటలకు తన స్టాండ్ తీసుకుని తన పోరాడిన విధానం కానీ. సో నెక్స్ట్ లెవెల్. సో బిగ్ బాస్ దీని తర్వాత ఆయన జర్నీని చూపించారు. జర్నీలో ప్రతి ఎలిమెంటు ఉంది.
సో ముఖ్యంగా వాళ్ళ అబ్బాయి వచ్చినప్పుడు ఆయన మెమరీని మళ్ళీ చూసుకొని కళ్ళమని నీళ్ళు పెట్టుకున్నారు. వీళ్ళ ఎస్పీవై బాండింగ్ ఒకటి బాగా చూపించారు హైలైటెడ్గా. నెక్స్ట్ వీళ్ళ ఫైట్స్, అమర్తో జరిగిన ఫైట్స్, నెక్స్ట్ గౌతమ్తో జరిగిన ఫైట్స్ బాగా హైలైట్ అయినాయి. దాంతోపాటు అర్జున్తో జరిగిన ఆ బ్రేకప్ లాంటిది ఏదైతే ఉందో బ్రదర్హుడ్ బ్రేకప్ అది కూడా చూపించారు. ప్రశాంత్ కన్నా ఎక్కువగా కూడా యావర్ క్లిప్స్ ఎక్కువ చూపించారు నాకు అనిపించింది. యావర్ శివాజీది ఎక్కువ చూపించారు, ప్రశాంత్ది యావర్ శివాజీతో కంపేర్ చేస్తే నెక్స్ట్ ప్రశాంత్ది. సో ఎక్కువగా కానీ ఇంకున్న బాండింగ్ ఎక్కువ ప్రశాంత్తో కదా మన పాయింట్ ఆఫ్ వ్యూలో. సో వాళ్ళు అలా చూపించారు అనమాట, ఎక్కువ క్లిప్స్ యావర్తో కనిపించినాయి, ప్రశాంత్తో నెక్స్ట్ క్లిప్స్ ప్రశాంత్తో కనిపించినాయి. ప్రశాంత్ కాలకు దండం పెట్టే క్లిప్ అంతా బాగుంది, సూపర్గా వచ్చింది. ఆ మ్యూజిక్లు అన్నీ బాగున్నాయి. లాస్ట్లో ఆ పంజాబ్ బీజిఎంతో క్లోజ్ చేసిన విధానం అయితే అక్కడైతే మాత్రం లిటరల్ గూస్ బంప్స్. సో అంటే అందరూ మన ఇది కదా మ్యూజిక్. సో ఆ మ్యూజిక్ విన్నప్పుడు జుమ్ 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 అని అనిపించింది అనమాట. సో ఆ ఫొటోస్ ఆ మ్యాషప్ చేసుకుంటూ చూపించిన విధానం చాలా హైలైట్గా వచ్చింది, చాలా బాగుంది. సో శివాజీ గారి జర్నీ ఎంత చెప్పుకున్నా తక్కువే అన్నట్టే ఉంటుంది. సో ఆయన జర్నీ అలా ఉందన్నమాట. దాని తర్వాత ఏం జరిగిందంటే హౌస్లో ఇది జర్నీ అయిపోయిన తర్వాత థ్యాంక్స్ బిగ్ బాస్, వండర్ఫుల్ జర్నీ అని చెప్పి అనుకున్నారు. ప్రపంచానికి తెలిసేలా చేసినందుకు మీకు నాకు సరికి మీ అందరికీ చాలా థ్యాంక్స్. నా కుటుంబాన్ని మీరు ప్రపంచానికి పరిచయం చేశారు, అంతకన్నా ఇంకేం కావాలని. సో ముందు తెలియదంట, నాకు అంత ఐడియా లేదులేండి ఈ విషయం మీద. ప్రతి వారం చచ్చిపోతాం కానీ లైఫ్లో ఇలాంటివి గుర్తుంటాయి అని చెప్పి ఒక మెమరీస్గా అనమాట. లక్ష్యాలన్నీ సాధించాలని కోరుకుంటూ, మీ లక్ష్యాన్ని మీరు సాధించాలని కోరుకుంటూ బిగ్ బాస్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, ఓ శివాజీ గారికి సంబంధించింది కాదు. చాలామంది ఏంటి అంటే పలానా కంటెస్టెంట్ ఇప్పుడు వస్తాయి 12 తర్వాత పలానా కంటెస్టెంట్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అయిపోయాడని, ఈవెన్ నేను చెప్పినా కూడా అఫీషియల్గా అది వచ్చే వరకు మీరు మీ ఫేవరెట్స్కి ఓట్స్ చేస్తూ ఉండండి. పలానా కంటెస్టెంట్ వెళ్ళిపోయాడనో, పలానా నెంబర్ కలట్లేదనో, పలానా వాళ్ళు వన్ సైడెడ్ అయిపోయిందనో, ఇలాంటి చాలా వార్తలు వస్తూ ఉంటాయి. కానీ మీరు మీ ఓటింగ్ ఆపద్దు, ఎక్కడ కూడా మీరు తగ్గకుండా మీ ఓట్స్ మీరు వేసుకోండి. సో కొన్ని స్ట్రాటజీస్ అయి ఉంటాయి, కొన్ని నిజం ఏదైనా అమని. సో మీరు ఎవరైతే మీ ఫేవరెట్స్ ఉన్నారో వాళ్ళకి మీరు ఓట్స్ వేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ ఆయన కాఫీ ఇచ్చారు యాక్చువల్గా. ఆ కాఫీ అది కూడా ఆ పాయింట్ కూడా మెన్షన్ చేశారు, మిమ్మల్ని ఓడించింది అంటూ ఉంటే, ఓడించడం అన్ ద సెన్స్ మీరు ఎక్కడికైనా లొంగారు అంటే కనుక అది కేవలం కాఫీకి లొంగారు, అంతకుమించి ఎవరి దగ్గర లొంగలేదు రాజా అని చెప్పి ఆ కాఫీ. నెక్స్ట్ చిప్స్ ఈయన రాత్రి లైవ్లు అడుగుతున్నారు అనమాట. ఈరోజు కూడా లైవ్లు అడిగినట్టున్నారు. రాత్రి ఏంటంటే ప్రశాంత్కి ఆకలిస్తే అన్నం మళ్ళీ వండినట్టున్నాడు ఆయన. కొంచెం రవ్వ పంపించండి, ఏదైనా పంపించండి, వీళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంది, తినాలి కదా, బోర్ కొడుతుంది, అదేంటి ఆకలిస్తుంది ఏదో. ఇందాక ఆ కంట్రీ డిలైట్ ఏదో లక్సరీ బడ్జెట్ కదా, అదే దానికి రీజన్ అనమాట. కాఫీ చిప్స్ వచ్చాయి, ఆయన రాగానే తీసుకుని అందరికి ఇస్తా, రాగానే అందరికి ఇస్తా అని చెప్పి ఇచ్చారు. ఏం కామెడీరా, ఆఫ్ అయితే కామెడీయే, సగం కామెడీ ఉందని చెప్పి. అందరితో ఉందమ్మా, తోడురా అమ్మ తోడురా అందరితోనూ ఉందని చెప్పి, శోభాతో కూడా ఉందని చెప్పి, ప్రతి ఒక్కరితో ఉన్నాయి ఆయనకి, ప్రతి ఒక్కరితో, ప్రతి కంటెస్టెంట్తో. నెక్స్ట్ అర్జున్ది యావర్ది క్యూట్ ఎమోషనల్ మూమెంట్ అనమాట. అర్జున్ రియలైజ్ అయ్యాడు, నేను అస్సలు అనుకోలేదు వీడిది నాది అంత బాగా చూపిస్తారు అని చెప్పి అంగా నాకు అనిపించింది. మేబీ అర్జున్ చూస్తున్నప్పుడు అనిపించి ఉంటుంది ఆ వాష్రూమ్ తను అక్కేసుకుని వచ్చిన తను వదిలేసుకుని వెళ్ళిపోవడం, మేబీ ఇక్కడేమైనా ఆడియన్స్ నన్ను లైక్ చేయలేదా, నా గేమ్ ఏమని వాళ్ళకి నచ్చలేదా అని అలా బిహేవ్ చేసినందుకు, వాడి సైడ్ నుంచి ప్యూర్ బాండ్ ఉన్నా నేను నెగ్లెక్ట్ చేసినందుకు ఫీల్ అయ్యారా అని అని అనుకుని ఉండొచ్చు. బట్ ఆ జర్నీ చూసినప్పుడు రియలైజ్ అయ్యి ఉంటాడు యావర్ది ప్యూర్ అబ్బా, యావర్ హార్ట్ టు ప్యూర్, ఎవరితోనైనా కనెక్ట్ అయినా, ఎవరిది ఫ్రెండ్షిప్ అయినా ఒకలాగే ఉంటుంది, దుష్మని అయినా ఒకలాగే ఉంటుంది, ఎనిమిటి అయినా ఫ్రెండ్షిప్ అయినా ఒకేలా చూపిస్తాడు ఆ టైంలో. అలా వస్తుంది తన కోపం వచ్చినా, నా మాట ఏంటంటే కోపం వచ్చినా ఒకేలాగా ఉంటుంది, ప్రేమ వచ్చినా ఒకేలా ఉంటుంది. సో ప్రేమని అర్జున్ మీద రియల్గా తన ఆ బాండ్ ఫీల్ అయ్యాడు. చెప్పాను కదా నేను స్టార్టింగ్లో రివ్యూస్ చెప్పాను, శివాజీకి ఎంత లైక్ చేస్తున్నాడో ఎవరు, అర్జున్ కూడా ఇప్పుడు అంతే కనెక్ట్ అయ్యాడు, అంతే లైక్ చేస్తున్నాడని చెప్పి. సో ఎప్పుడైతే అర్జున్ అలా అనేవాడికి తీసుకెళ్ళాపోయాడు. సో ఇప్పుడు కూడా అంటే వాటేసుకొని అనగానే వెంటనే అసలు ఏడిపోచ్చేసింది, అసలు భయ్యా అని చెప్పి కాళ్ళకి దండం, సారీ భయ్యా అని చెప్పి కాళ్ళకి దండం పెట్టబోయాడు. సో సూపర్గా అనిపించింది ఎమోషనల్ మూమెంట్. కలిసిపోతారు అందరూ, ఒక సైడ్ నుంచి మీరు ప్రియాంక అని చూస్తే ప్రియాంక కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది, శివాజీ కూడా అంటారు ఎక్కడరా మనం అందరం ఇక్కడ కలిసాము ఇలా కొట్టుకుంటున్నాము ఏంటని చెప్పి. అందుకని ఈ వారాన్ని నేను పాజిటివ్గా మనం ముగిద్దాం అనేది. సో నెగిటివ్స్ మాట్లాడుకోకుండా పాజిటివ్స్తో ముందుకెళ్ళిపోదాం, ఎందుకంటే ఆడియన్స్ అందరూ ఎలాగ ఫిక్స్ అయ్యారు, ఎవరు ఓట్లు ఆలకే పడతాయి, ఇక్కడ వేరే వేరేగా పడవు, ఎవరు వచ్చినా ఏం చేసినా సరే ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ప్రమోషన్స్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, ఇగ్నోర్ చేయండి, వెళ్ళిపోదాం మనం ముందుకి. ఇంకా అయిపోయింది, ఇంక 3 రోజులు ఎంతే, 3 రోజులు కూడా కాదు హార్డ్లీ 2 రోజులు ఎంతే. ఎయిట్ చేసి సారీ భయ్య అని చెప్పాడు శివాజీ, ఎందుకు కలుస్తామో ఏంటో తెలియదు, కొట్టుకుంటామో ఎందుకో తెలియదు అని చెప్పి ప్రియాంక అలా చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అర్జును, అయ్యా మహాప్రభు కొంచెం పెరుగు అన్నం పంపించండి అని నాకు అనిపించింది. వీళ్ళు పెరుగుందని చెప్పి నిన్న మొన్న మాట్లాడుకున్నారని, అది కాదు అర్జును అంత బాడీ వేసుకున్నావు బిగ్ బాస్ అనమాట, అంత బాడీ ఉంది నీకు, ఫ్రిడ్జ్లో పెరుగు ఉంది, గిన్నెలో అన్నం ఉంది,
ఆ రెండు కలుపుకొని తినడానికి నీకేందయ్యా బద్దకో అని చెప్పి బిగ్ బాస్ అన్నట్టు పెరిగిన పంపించమంటే అది కాదు సార్ ఇక్కడ బాగట్లేదు సార్ మీరేనా బయట నుంచి అంటే నీకు ఎలాగా బయట మనం ఆర్డర్ చేసుకుని తింటాం దానిమ్మకాయ గింజలేసి నీట్గా పోపేసి జీడిపప్పులేసి పెరిగన్నం పంపించాలా స్విగ్గీ మొబైల్ యాప్ ఇస్తారు ఆర్డర్ చేసుకోవయ్యా నీ ఫేవరెట్ ప్లేస్ నుంచి బిర్యానీ అడిగినా మాకు అర్థంగా ఉండేది పెరిగన్నం బిగ్ బాస్ పంపిమని అడగడం ఏంది పెరుగు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని అదే పెరుగు కదా అదే అన్నం కదా ఎక్కడ కలుపుకున్నా సో బిగ్ బాస్ కూడా పనిచేసాడు అనమాట అర్జున్ ఫ్రిడ్జ్లో కర్డ్ ఉంది కుక్కర్లో రైస్ ఉంది రెండు కలుపుకునే శక్తి ఉంది ఎలానో ఉంది ఇంకేంటయ్యా నీ గోళ కలుపుకోపో అని చెప్పి దాని తర్వాత ప్రియాంక జర్నీ ఓ స్వీడే అని చెప్పి ఆ సాంగ్ వేశారు అర్జున్ గారిది బాగుంది ఆ సాంగ్ కూడా బాగుంది తన సెట్ అయింది తన హెయిర్ స్టైల్కి ఆ సాంగ్కి ఆవిడ ఆవిడ ఎక్స్ప్రెస్ చేసి బాగా ఎక్స్ప్రెసివ్ ప్రియాంక గారు ఎక్స్ప్రెస్ చేసుకుంటా మొత్తం కళాయి తిరిగేసి అన్ని ఫోటోలు అన్ని చేసుకుని వావ్ క్యూట్ మూమెంట్ అయ్యి అని చెప్పి ఆ బుక్ ఆఫ్ మెమరీస్ ఓపెన్ చేసుకుని బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు నెక్స్ట్ బిగ్ బాస్ యాక్టివిటీ రూమ్లో పిలిచి స్నేహానికి విధేయత నిర్భయంగా నోటి మాట ఏంటి దృఢ సంకల్పంతో ఆడే ఆట ఎంత బాగున్నాయి ఈ వర్డ్స్ ఎవరు రాశారు కానీ సూపర్ రాశారు ఇక్కడి నుంచి ఇదే రీతిలో ఇది కంటిన్యూ చేస్తుంటే ఎంత బాగుండేది తన ఆటని డిస్క్రైబ్ చేస్తా ఈ మూడు మాటల మీద తన జర్నీని చూపించుంటే దాని తర్వాత ఏదైతే చెప్పారో అది బాగాలేదన్నమాట మీ ప్రయాణాన్ని నిర్వహించాలంటే ఈ మూడు మాటలు సరిగ్గా సరిపోతాయి అన్నారు ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఎవరితో స్నేహం సరైందో ఆటలో ముందుకు వెళ్ళేందుకు ఆ ఏ దారి ఎంచుకోవాలో మీకు స్పష్టత ఉంది అని ఇది ఎలా అనిపించింది అంటే ఆటలో ముందుకు వెళ్ళడానికి మీరు స్నేహం చేశారని అని కోట్ చేసినట్టు ఉంది బాలా ఇది కనీసం ట్రిమ్ చేసేస్తుంటే వాళ్ళకైనా తర్వాత విన్నప్పుడు ఏదైనా అనిపించిన కామెంట్స్ ఏదైనా కనిపించినా సరే ఇది ట్రిమ్ చేసేస్తుంటే బాగుండేది ట్రిమ్ చేస్తారంటే చేశారు నన్ను అర్జున్ జర్నీలో కూడా కొంచెం పాటు లేపేశారు ఈరోజు కూడా ఎక్స్ట్రా కట్స్ చూస్తే శివాజీ గారి జర్నీలు ఏమైనా తీసేసినా ఏమైనా కనిపిస్తూ ఉంటే మనకి అదే స్పష్టతతో మీ ఆటల్లో మరియు చేతల్లో కూడా అందరికీ కనిపించింది ఆ స్పష్టత అన్నది ఈ ఒక స్టేట్మెంట్ నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేవాడికి ఇంటికి ఆయు పట్టు లాంటి కిచెన్కి ఉన్న శక్తిని అర్థం చేసుకొని అక్కడి నుంచే మీ ఆటను కొనసాగించారని దీని తర్వాత ఆయన బాగుంది మీరు అందరికి వండి పెట్టడం ఒక బాధ్యతగా అనుకున్నారని చెప్పి కానీ ఇంటికి ఆయు పట్టు లాంటి కిచెన్ దగ్గర నుంచే మీరు గేమ్ ప్లే చేశారంటే అది గేమ్ కోసం వాడుకున్నారు కిచెన్ని అన్న మీనింగ్ వస్తుంది పైగా మీరు చెప్పిన ఈ రెండు స్టేట్మెంట్లు కూడా బయట నుంచి కానీ వాళ్ళ ఫ్యాన్ ఎవరైనా ఆడియన్స్ కానీ జనరల్ ఆడియన్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఉద్భి ఎవరు తను వచ్చినప్పుడు కూడా చెప్పింది ఏంటంటే ఇండివిజువల్గా ఆడు ఫస్ట్ పాయింట్ కిచెన్కి దూరంగా ఉండు సెకండ్ పాయింట్ ఆ రెండు పాయింట్లు తనకు ఫీడ్బ్యాక్స్గా వస్తే మీరు వాటిని బలంగా చూపించారు సో నాకైతే నాకు పర్సనల్గా అయితే నచ్చలేదు ఈ రెండు పాయింట్లు తీసేస్తే మాత్రం సూపర్ డూపర్ జర్నీ ఆ మూడు మాటలు ఏవైతే అది రాశారో కానీ నెక్స్ట్ లెవెల్గా రాశారు దాని మీద మొత్తం తీసుకెళ్ళుంటే బాగుండేది దాని తర్వాత ఎవరు ఎన్ని మాటలు అన్నా వాటిని తీసుకొని మీ లక్ష్యంపై దృష్టి పెట్టారు తప్ప ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదని ప్రియాంక ఒక్కరితే వాళ్ళు నన్ను మాటలు అన్నారు వీళ్ళు నన్ను మాటలు అన్నారు నేను గేమ్లు ఓడిపోతున్నాను నేను అవల చేత కావట్లేదు నేను చేయలేకపోతున్నాను నేను హౌస్మేట్ అవలాపోయాను నేను కెప్టెన్ అవలాపోతున్నానని చెప్పి ఏడవకుండా ఉన్న అమ్మాయే కాదు అబ్బాయిల్లో కూడా నాకు తెలిసి సో అబ్బాయిల్లో ఉన్నారులేండి బట్ అమ్మాయి అనమాట నిజంగా అయితే స్ట్రాంగెస్ట్ ఉమెన్ ఆఫ్ ది సీజన్ చెప్పాలంటే అందుకనే పొట్టి పిల్ల కాదు గట్టి పిల్ల చివరిదాకా నెట్టుకొచ్చారన్నమాట చాలామంది ఆడియన్స్ తన లైక్ చేశారు తన గేమ్ని సూపర్ అంటే సూపరు నెక్స్ట్ లెవెల్ పక్కన వాళ్ళందరినీ చూసినప్పుడు కూడా వీళ్ళేంది ఇలా ఉన్నారు ఈ అమ్మాయింది ఇలా ఉంది ఇంత బాగా ఆడుతుంది ఇంత బాగా తీసుకుంటుందని నిజంగా అయితే ఇంకా చెప్పాలంటే ప్రియాంక గారు కంటెంటర్ అయిన ప్రతిసారి కనుక అక్కడ ఎప్పుడైతే తనకు దెబ్బ పడుతుందో బయటకు వచ్చిన తర్వాత మేబీ తన సింపతి చూపించుకున్నట్టే అంటే ఏడవటం లాంటి చూపించుకున్నట్టు ఇంకా అడ్వాంటేజ్ ఏదేమో అనిపించిందో పాయింట్ ఆఫ్ టైంలో నాకు ఎందుకు ఈవిడ దాన్ని అంత ఇదిగా తీసుకుంటున్నారు స్ట్రాంగ్గా తీసుకుంటున్నారు స్ట్రాంగ్గా చెప్తున్నారు అని చెప్పి ఏమైనా దాని సింపతికి వాడుకోవచ్చు కానీ వాడుకోవాలా ఆవిడ ఎప్పుడు అలా ఏడ్చి నెక్స్ట్ సింపుల్ ప్రియాంకగా ఉండే మీరు శివంగ ప్రియాంకగా మారి నామినేషన్స్లో విరుచుకుపడిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది అయ్యి అని చెప్పి దీని గురించి కూడా పొగిడారు నామినేషన్స్లో ఎప్పుడు కూడా స్ట్రాంగ్ అని తన ఒపీనియన్ చెప్పారు శివాజీ గారిని ఆపోజిట్గా నుంచొని కొంచెం గట్టిగా మాట్లాడిన ఇద్దరిలో ప్రియాంక ఒక్కళ్ళు సో అవతల ఎవరున్నా సరే తను నమ్మిన దానికి తను స్టాండ్ తీసుకొని నుంచొని మాట్లాడటం అంటే అది గొప్ప విషయం ఆ పని ప్రియాంక గారు చేశారు అది నామినేషన్స్లోనే చేశారు విడిగా ఉన్నప్పుడు చేశారు ఆవిడ నచ్చపోతే నచ్చలేదని చెప్పారు శివాజీ గారనే కాదు ఈవెన్ బోలే కానీ ఎవరన్నా సరే ఏదైనా అంటే స్టాండ్ తీసుకొని చేశారన్నమాట తప్పులు ఎవరు చేయకుండా ఉండరు బట్ తను నమ్మిన దానికి స్టాండ్ తీసుకోవటం అన్నది గొప్ప విషయం ఎవరైనా ఎదిరించి గట్టిగా మాట్లాడటం స్టాండ్ తీసుకోవటం అన్నది గొప్ప విషయం ఈ సందర్భంలో మీ స్నేహితుల కోసం మీరు నిలబడిన తీరు ఆటల్లో ముందుకు వెళ్ళేందుకు మీరు చేసిన సాహసం స్నేహం ఎంత విలువైందని చెప్పింది సో వీళ్ళ స్నేహాన్ని కూడా డిస్క్రైబ్ చేశారు మీరు ఫ్రెండ్స్కి ఇచ్చే ఇంపార్టెన్స్ అది ఇది అని చెప్పి దీన్ని కూడా కొద్దిగా కొనియాడారు జర్నీలో చూపించినప్పుడు కూడా వీళ్ళ ముగ్గురు ఎక్కువ క్లిప్స్ ఉన్నాయన్నమాట వీళ్ళ ముగ్గురు వీళ్ళ బాండింగ్ ఎలా ఉంది వీళ్ళు ఎలా గొడవ పడేవాళ్ళు సో నెక్స్ట్ ఎలా కలిసిపోయేవాళ్ళు గేమ్ ఎలా ఆడారు ఇలాంటివన్నీ ఎక్కువ క్లిప్స్ ఉన్నాయన్నమాట వీళ్ళు కూడా
ఇంటికి వచ్చే ముందు మిమ్మల్ని మీరు పొట్టిపిల్ల అనుకున్నారు కానీ మీరు చాలా గట్టి పిల్ల అని చెప్పి, సో హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు నాగార్జున స్టేజ్ మీద ఉన్నప్పుడు చాలా పొట్టిగా, ఇన్ఫ్యాక్ట్ ప్రియాంక అర్జున్ పక్క పక్కన ఉంటే బాబు అనిపిస్తుంది. సో పొట్టిపిల్ల కానీ గట్టిపిల్ల చాలా గేమ్ గట్టిగా ఆడారు. అది మాత్రం ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. ఒపీనియన్స్ చెప్పటంలో కానీ ఆటలో ఎఫర్ట్స్ కానీ ఫిజికల్ టాస్క్ అయితే ఏంటి, ఏదైనా సరే బిగ్ బాస్ అక్కడ ఒక మాట రాస్తారు, రెండో స్థానం నుంచి మొదటి స్థానంకి ఉన్న దూరం మీకు కాకుండా ఇంకెవరికి అంత క్లియర్గా తెలిసే అవకాశం లేదని, ప్రతిసారి రెండో దాంట్లో వచ్చారు, ప్రతి గేమ్ గెలిచారు కానీ ప్రతిది కొద్ది కొద్దిలో పోయేది. సో ఈవెన్ ఆ బాల్ సేస్ లాగే దాంట్లో కూడా ఆ సెకండ్ అర్జున్ తర్వాత ఆవిడేశారు, ప్రశాంత్ లాక్ వెళ్ళాడు, ఎవరి లాక్ వెళ్ళిపోయాడు బాల్, సో ప్రతి అమర్ లాక్ వెళ్ళిపోయాడు, సారీ బాల్ లాక్ వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఏంటిది అది ఎవిక్షన్ పాస్ కోసం ఆడిన దాంట్లో కూడా అంతే. సో ప్రతి దాంట్లోనే ఆవిడ చాలా గట్టిగా ఆడారు. ప్రతి టాస్క్ గెలవటం, అందులో కంటెంట్ రావటం, కంటెంట్ రావడం నుంచి కెప్టెన్ అయ్యే లోపల కొట్టేయటం ఎవరో ఒకళ్ళు, ప్రతి టాస్క్ గెలవటం, కంటెంట్ రావటం, హౌస్మేట్ అయ్యే లోపల కొట్టేయటం ఎవరో ఒకళ్ళు. సో ఏదో ఒకటి ఇలాగే రెండో ప్లేస్ రెండో ప్లేస్ రెండో ప్లేస్, ఆవిడకి ఫస్ట్ వీకే రెండో ప్లేస్. సందీప్ మాస్టర్ ఆవిడది ఆ బాల్ చేసిన దాంట్లో హౌస్మేట్ కోసం ఫస్ట్ వీక్ రెండో ప్లేస్, మేబీ అది అదే తన జర్నీకి ఉపయోగపడిందేమో, మేబీ ఆ రోజు ఆ టాస్క్ గెలిచుంటే ఈవిడ ఎంత దూరం వచ్చేవాళ్ళు కాదేమో ఓటింగ్ అని లేక. సో ప్రతిసారి ప్రియాంక ఏంటి ఇలా ఓడిపోతుందని చెప్పి గుర్తించి ఆడియన్స్ తనని దగ్గర చేర్చుకున్నారు, సూపర్. దాని తర్వాత తన జర్నీ ప్లే చేశారు నెక్స్ట్ లెవెల్, తను కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు అనమాట. ప్రియాంక కోసం ఎవరెవరు వెనకాల ఏమేమి మాట్లాడుకున్నారో అన్నీ ప్లే చేశారు అనమాట, బోలే, శివాజీ, అర్జున్, ప్రతి ఒక్కరు వాళ్ళు ఎలా మాట్లాడుకున్నారా, కానీ కానీ రా కానీ అని చెప్పి. అలాగే మంచిగా మాట్లాడుకున్న కూడా వినిపించారు శివాజీ గారు, ఎవరితో వాయిస్ శివాజీ గారు అనుకుంటే వినిపించారు. తనలో ఉన్న మంచిది ఏంటంటే వాళ్ళు అనుకున్న పాయింట్ మీద గట్టిగా స్టాండ్ తీసుకుంటారా అని చెప్పి ఒక లైన్ వినిపిస్తుంది వెనక నుంచి. సో గెలిచేసాను బిగ్ బాస్, ఆల్రెడీ గెలిచేసిన ఫీలింగ్ వస్తుంది, చాలా మంచి ఫీలింగ్తో ఉన్నానని చెప్పారు. దాని తర్వాత బిగ్ బాస్ మీ క్రేవింగ్స్ చూసి, మీ క్రేవింగ్స్ తట్టుకోలేక మీ గోల్ అనలేక కంట్రీ డిలైట్ నుంచి మీకు ఒక లగ్జరీ బడ్జెట్ అదే రవ్వా ఇవన్నీ పంపించారు. నేను ఆయన అడిగాను అనమాట, రవ్వ పంపించండి, ఇవి పంపించండి, ఇవి పంపించి వాల్నట్స్ ఇవన్నీ పంపించారు. సో మూడు రోజులు కొంచెం గట్టిగా ఫుడ్ పెట్టండి, ఫినాలే రోజు అందరూ కొద్దిగా అందంగా కనిపించేటట్టు, కుదిరితే దానిమకాయ గింజలు జీడిపప్పు పోపు వేసి మా అర్జున్కి కూడా కొద్దిగా కర్డ్ రైస్ పంపిస్తే రాత్రి తింటే ఉదయానికి కొంచెం ఫేస్ గ్లో వస్తుంది. సో అది కూడా పంపించండి ఫ్యాన్స్ రిక్వెస్ట్. సో ఫ్యాన్స్ అంటే నేను కాదు, మామూలుగా ఫ్యాన్స్ అనమాట. సో అది ఈరోజు జర్నీ వీడియోస్. ఇంకా రెండు మిగిలినవి ప్రశాంత్ది, యావర్ది. ప్రశాంత్ది ఆల్రెడీ ప్రోమో అయిపోగానే ప్రోమో రిలీజ్ చేశారు, బాగుంది. యావర్ది ఇందాక లైవ్లో అయిపోయింది, ఎపిసోడ్ స్టార్ట్ అయ్యే ముందు యావర్ది అయిపోయింది, దాని తర్వాత ప్రశాంత్ సాగిద్దేమో. నేను అసలు లైవ్ చూడట్లేదులేండి, వదిలేశాను, ఎందుకంటే అసలు అబ్బా పిచ్చబోరు అసలు ఏం లేదు అందులో. సో ఇంకా ఎక్స్ట్రా కట్స్ ఏమైనా ఉంటే అవి చూస్తాను, రేపు మార్నింగ్ ఎక్స్ట్రా కట్స్ది రివ్యూ చేస్తాను. అదర్వైజ్ ఈరోజుకి మాత్రం ఇదే వీడియో. సో సూపర్, అగైన్ లిటరలీ చెప్తున్నా ఫీల్ అయ్యాను గూస్ బంప్స్, మాత్రం బాగుంది ఆయన ఏవి మాత్రం. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఏవీస్గా ఉంటుంది ఫ్యూచర్లో కూడా ఫర్దర్గా, అంత బాగా కట్ చేశారు, సూపర్ వచ్చింది. ఆ మాటల్లో బిగ్ బాస్ పొగట్టడం కానీ ఆ క్లిప్స్ కట్ చేసిన విధానం కానీ అన్నీ ఉన్నాయి, అన్ని సమపాలల్లో ఉన్నాయి, లిటరల్గా గూస్ బంప్స్ అంతే. సో మీకు ఎలా అనిపించింది శివాజీ గారి జర్నీ వీడియో కానీ ప్రియాంక జర్నీ వీడియో కానీ కింద కామెంట్ చేయండి. దాంతోపాటు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఇంకా బాగా నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.